1946 నుంచి 1950 వరకు చాలా ఉద్రిక్తతలతో కూడిన సమయం అది మన దేశానికి. మనం ఊహించుకోగలం, మనం ఒకప్పుడు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో శివరాత్రి చేసేవాళ్ళు, కరాచీలో దసరా ఉత్సవాలు చేసేవాళ్ళు, సింధు ప్రాంతం అంతా మెజారిటీ హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేం లేవు. ఎంత బాధ్యతగా ఉండాలి నాయకులు అని అంటానికి చాలా గొప్ప అంటే గబుక్కుని మనం ఒక పక్షం ఎందుకు తీసుకోలేము ఒక నిర్ణయానికి అంత ఈజీ తేలిగ్గా అంటానికి, మన అంబేద్కర్ గారు లాగా ఆయనకంటే కొంచెం ఆయన సమకాలీకుడు జోగేంద్రనాథ్ మండల్ గారు ఈస్ట్ బెంగాల్లో ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన విభజన జరిగినప్పుడు ఆయన పాకిస్తాన్ నమ్మారు, జిన్నా నమ్మారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ నమ్మారు. మేము అణగారిన వర్గాలు మేము బాగా చూసుకుంటాం భారతదేశం కాదని ఆయన లోపల తీసుకున్నప్పుడు మత ప్రాతిపాదికన విడిపోతున్నాం అనగానే జోగేంద్రనాథ్ మండల్ గారికి అది నచ్చలేదు. రెండు దేశాలకు విడిపోవటం ఓకే కానీ మత ప్రాతిపాదికనంటే ఎట్లా ఉంటుంది భవిష్యత్ అంటే ఏమీ జరగదు, మేమందరికీ భరోసా ఇస్తున్నామని జిన్నా గారు చెప్పినప్పుడు అలాగే ఆయనకి లా మినిస్టర్గా నువ్వే తీసుకుంది కానీ బాధ్యతలు లేబర్ మినిస్టర్గా అంటే తీసుకున్న తర్వాత ఆయన కళ్ళ ముందు ఇప్పుడున్న బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో ఆ సమయంలో ఒక్క గంట ఒక రోజు ఒక గంట లోపే 10,000 మందిని చనిపోయారు. ఆయన సంబంధించిన నియోజకవర్గ ప్రజలను చంపేశారు. ఒక రిపీటెడ్గా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆయన చూసి ఇది మనం అనుకుంటున్న పాకిస్తాన్ ఇది కాదు, విభజన ఇది కాదు, రక్షించలేకపోతున్నాము అని జిన్నా గారికి లెటర్ రాసినా లేదు లేదు అంతా బాగుంటుందని చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత ఈ లోపల జిన్నా గారు చనిపోయారు. జిన్నా గారు చనిపోయినప్పటి నుంచి జోగేంద్రనాథ్ మండల్ గారిని ఆయన మాటలు వింట మానేశారు అప్పుడు ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్. ఆ సంవత్సరాల్లో ఆయన రాసిన దాని రికార్డు పాకిస్తాన్లో మేము ఉంటే స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ మాకు, మమ్మల్ని ఎవరు ఏం చేయరంటే దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది అణగారిన వర్గాలని ఇస్లాం మతంలోకి మార్చేశారు బలవంతంగా. అలాగే ఈస్ట్ బెంగాల్లో కళ్ళ ముందు 10 రోజులు ఎన్ని వేల మందిని మానభంగాలకు గురి చేశారో తెలియదు. 10 రోజులు ఒక కస్టడీలో ఉంచి అలాగే చాలా చోట్ల ఒక వేలాది మంది ఒకరింటికి వెళ్తే ఒక హైదరాబాద్ ప్రాంతంలో వేలాది మంది ఒక ముస్లిం పెద్ద ఇంటి చుట్టూ గుమి పాకిస్తాన్ విడిపోతున్నారు మేము ఇదే అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి చుట్టుముట్టినప్పుడు తుపాకీ తీసుకున్నారంట. వాళ్ళ ఇంట్లో 3-4 ఇద్దరు ఆడపిల్లలు ఇట్లా ఉండే తుపాకీ దేనికి తీసుకున్నామంటే ఇంతమందిని ఎలా చంపగలవునో వేలాది మంది ఇంటి బయట ఉన్నారంటే వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళని చంపడం కాదు మనం చచ్చిపోవడానికి. ఇవి తర్వాత వాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళని క్షేమంగా వెళ్ళిపోయారు లండన్కి అక్కడికి వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు రోడ్డు మీద ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తుంటే వచ్చే ట్రైన్లో హిందువుల శవాల గుట్టలు, వెళ్ళే ట్రైన్లో ఇక్కడి నుంచి ముస్లింల శవాల గుట్టలు అని ఇంత దారుణంగా విభజన జరిగింది. దీన్ని ఎవరు సినిమాలు చూపించలేరు, కథల్లో చరిత్రలు రాయడానికి ఇష్టపడరు, చాలా తక్కువ మంది అంటే ఎత్తికి మనం తెలుసుకోవాలి ఇవన్నీ. ఇవన్నీ ఏవి చదివినప్పుడు ఏం గుర్తిస్తాయంటే మన స్వాతంత్ర్యం అంత తేలిగ్గా రాలేదు, చాలా రక్తపాతంతో వచ్చింది.
ఆ బాధ్యత మనం తెలుసుకుంటే ఎంత రక్తపాతం జరిగింది. మనం ఈ రోజున సరదాగా ఒక కూర్చొని చప్పట్లు కొట్టడానికో, సినిమాలకు వెళ్ళడానికో, సరదాలు చేయడానికో, లేదంటే మనకున్న చాలామంది పొలిటికల్ లీడర్స్ లాగా దోచేయడానికో, నిజంగా ఇలాంటి చరిత్ర చదివితే ఎవడు ఈ దేశాన్ని దోచేయడానికి ఎవడికి మనస్కరించదు. చరిత్ర చదవని వాళ్ళు దోచేస్తారు. చాలా పంతొమ్మిది వందల 1946 నుంచి 1950 వరకు చాలా టర్బులెంట్ పీరియడ్ మన దేశానికి. నోవాకలి అనే ఒక ప్రాంతంలో, ఒక చిన్న ఒక 2-3 జిల్లాలో ఉన్న ప్రాంతం అనుకుంటా, అక్కడ ఊచకోత కోసేశారు హిందువులు. ఆ రోజు జోగేంద్రనాథ్, అంటే ఈ రోజుకి మారినియా పరిస్థితుల్లో అనుకుంటే, అంటే ఎందుకు భారతదేశం విశిష్టత గొప్పది అని మనం చెప్పుకోవాలంటే, ఈ దేశం సెక్యులరిజంని చాలా బలంగా కాపాడదు. అది నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో పోయినసారి ఎప్పుడో ఇక్కడే బయట సభ చేస్తూ ఉన్నాం. సభ జరుగుతూ ఉంటే సరిగ్గా సమయానికి నమాజ్ వినిపిస్తూ ఉంది. మాట్లాడబోయే ముందు ఆటోమేటిక్గా ఆపేసాం. అంటే మన ఇతర మతాల పట్ల మనకున్న గౌరవం అది. ఇతర మతాల పట్ల మనకున్న గౌరవం అది. ఎందుకంటే మనం ఏ మతాన్ని భిన్నత్వం ఏకత్వం చూస్తాం మనం ఇప్పుడు. మనుషుల్లో మంచితనమే చూస్తాం, మనుషుల్లో గుణమే చూస్తాం, వాళ్ళు ఎవరిని చూడం. అలాంటి సంస్కృతి ఉన్న దేశం ఇది. హిందువులు హైందవం హిందుత్వం అని అంటారు, కానీ యాక్చువల్గా హిందువులు అనేది ఒక జీవన విధానం. అది ఎవరి మానసిక పరిపక్వతను బట్టి ఒకరు భగవంతుని నిరాకారుడిగా చూసుకోవాలంటే నిరాకారుడిగా చూడొచ్చు, నువ్వు విగ్రహంలో చూస్తావు అంటే విగ్రహంలో చూడొచ్చు, లేదు భక్త కన్నప్పలాగా నీ దగ్గర పాలు పండ్లు లేవంటే నీకున్న మాంసాన్ని పెట్టి చేయొచ్చు, లేనప్పుడు నీ కన్నే తీసి ఇవ్వచ్చు. అంటే ఎవరి మానసిక పరిపక్వతను బట్టి, వారి వారికి ఉన్న ఆ పరిస్థితులను బట్టి ఈ దేశం అందరికీ సమచితమైన స్థానం ఇచ్చింది. ఈ దేశం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఈ దేశానికి ఒక నాయకుడు వస్తేనో, ఈ నాయకుడి వల్ల రాలా. ఈ దేశం తాలూకు మూల లక్షణం, ఈ దేశం తాలూకు మూల లక్షణమే అందరినీ సమానంగా చూడటం, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూడటం కాదు. ఈ దేశం తాలూకు మూల లక్షణం, ఈ దేశానికి వెన్నెముక హైందవ జీవన విధానం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇది మతంలాగా అనిపించవచ్చు నేను చెప్తుంది. ఆ రోజున జోగేంద్రనాథ్ మండల్ గారు లియాఖత్ అలీ ఖాన్కి ఏం చెప్పారో, సింధు ప్రాంతంలో 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది పైచులకు అణగారిన హిందూ వర్గాలని మీరు మతం మార్పిడి చేశారు బలవంతంగా, ఇన్ని వేల మందిని మానభంగాలకు గురయ్యారని చెప్తే, అవన్నీ మేము చూసుకుంటామని చెప్తే, మొన్నటికి మొన్న కరెక్ట్ చెప్పలేను కానీ ఒక 1 వారం రోజులు కూడా అవ్వలేదు నేను చూసింది, మాజీ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, సింధు ప్రాంతంలో మీరు బలవంతంగా హిందువుల్ని ఇస్లాంలోకి మార్చకండి అని, అది ఇస్లాం ఒప్పుకోదని ఆయన పెద్ద మనసుతో చెప్పారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి పాకిస్తాన్ మనసు మారలా. కానీ మన దేశం ఏ రోజు కూడా ఒక తప్పు జరిగితే ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్లో అంటే ఎందుకు మనం చెప్పాలంటే తేడా చెప్తే కానీ మనకు అర్థం కాదు. పాకిస్తాన్లో ఒక హిందూ క్రికెట్ ప్లేయర్ కానీ వస్తే అది పెద్ద న్యూస్ అది. అలాగే ఒక హిందూ ఫస్ట్ టైం వాళ్ళు రాయటం మన పేపర్స్ని రాస్తూ ఉన్నాయి. ఒక హిందూ మహిళ ఉన్నతమైన పోలీస్ అధికారినిగా ఉంది అనేది పెద్ద న్యూస్ అది. మరి దేశం ఎప్పుడు అబ్దుల్ కలాంనే ప్రెసిడెంట్ చేస్తుంది, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని ప్రెసిడెంట్ చేస్తుంది,
అంటే ఏ రోజు కూడా ఈ దేశం మతం అనేది చూడలేదు. ఇప్పుడు వాళ్ళు దేశభక్తినే చూస్తుంది, వాళ్ళ మానవత్వాన్ని చూస్తుంది. మనం ఏ ఎలాంటి దేశంలో ఉన్నామో తెలుసుకుంటే అలాంటి దేశానికి మనం వంగి సాష్టాంగపడి నమస్కారాలు చేయాలి. అలాంటి గొప్ప దేశం ఇది, అలాంటి గొప్ప దేశంలో ఉందని నిజంగా మనం ఈ రోజున గర్వించాలి.